సంతమాగులూరు మండలంలోని కామేపల్లి గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇనుప రాడ్లు కర్రలతో ఒకరిపై ఒకరు దాడికి దిగగా ఒక వర్గానికి చెందిన లక్కపోగు సుబ్బారావు తీవ్ర గాయాలు కాగా నరసరావుపేట వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. ఇరు వర్గాలకు చెందిన 9 మందికి తీవ్ర గాయాలు, ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నరసరావుపేటలో ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్న వారిని నరసరావుపేట టీడీపీ సమన్వయకర్త డాక్టర్ అరవింద బాబు పరామర్శించారు. कामेपल्ली ग्राम एससी कॉलनी इवे तारीख पे जी अभी तेग देश पार्टी वाली अदे विधि पे कार्यक्रम में पिलू पेदलू उत्साह जी उत्साह चूसी वो लेकर वैसीपी नायक अदे विधि अ वाली पे इवे जैसे मल्ल रोज तरवा यह कॉनीदेश पार्टी नायक अदे विधा पेलीकूतर वाल तल दाड़े एडर की तलाकाय बल जी अदे विधि एल सुबारावन आये पेलीकोड़क बाबा अतन चंप जी वैसीपी नायक अकृत्या चूस्त और वेरवे पार्टी उ పెళ్లి సందర్భంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు వీళ్ళందరిని కూడా ఈ విధంగా దాడులు చేసి గాయపరచడం అనేది చాలా దారుణమైన విషయం. అదే విధంగా వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబీకులు. వీళ్ళ ఉత్సాహం చూసి ఓర్చుకోలేక తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకొని పెళ్లి కార్యక్రమం చేసుకున్నారని అక్రోష్ తోటి వాళ్ళని కొట్టడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఎల్ సుబ్బారావు అనే అబ్బాయి చనిపోవడం జరిగింది. మరి అదే విధంగా ఈ వైసీపీ దాడుల్ని ఖండిస్తున్నాము. అదే విధంగా పోలీస్ వ్యవస్థని మేము ఒకటి అడిగేది, ఎవరైతే దాడి చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి, అదే విధంగా ఆ ఎస్సీ కాలనీలో వాళ్ళకి రక్షణ కల్పించాలి.